వెంకట గారు అండ్ గణేష్ గారు. హలో, జగిత్యాలలో జిల్లాలోనే వరుసగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయభోరి బేరి మోగించినటువంటి విద్యాసంస్థ మన జ్యోతి మానస సిద్ధార్థ విద్యాసంస్థలు. ప్రతి సంవత్సరం ఆల్ టైమ్ రికార్డ్, ఒక్కరిద్దరు కాదు, ఏకంగా 31 మంది విద్యార్థులు 10/10 సాధించడం మన సిద్ధార్థ చరిత్ర గర్వకారణం. అది సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులకు, మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయులకు ఎంతగానో ఆదరించి అన్ని వేళలా మాకు సహకారం చేసినటువంటి పోషకులందరూ కూడా పేరు పేరున మన సిద్ధార్థ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఫలితాలు చూస్తుంటే యావత్ మన తెలంగాణలో బట్టినే చూస్తుంటే అన్ని బ్రాంచ్ అన్ని అక్కల్లో చూస్తుంటే జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జగిత్యాల విద్యార్థులందరూ కూడా ఉన్నటువంటి పాలక మన కలెక్టర్ గారు కావచ్చు, మన డిఓ గారు కావచ్చు, ఎంతో కృషి వల్ల ఇవాళ మన జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా ఎంతో చాలా కష్టపడి విద్యను అభ్యసించి ఎంతో ఉత్తములుగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా 10/10 సిద్ధార్థ విద్యా సంస్థల పట 10/10 సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఎస్ఎస్సి 2019 రిజల్ట్స్ మార్నింగ్ 11:30కి విడుదల చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్లో భాగంగా మన సిద్ధార్థ విద్యా సంస్థలు జ్యోతి మానస సిద్ధార్థ స్కూల్స్ 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్స్ రాయగానే మేము చాలా బాగా రాసొచ్చామని చెప్పేసి ప్రతి బ్రాంచ్ పిల్లలు ఆ టీచర్స్తో చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో మేము చాలా హ్యాపీగా అప్పుడే ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు రిజల్ట్తో మేము గతంలో సాధించిన దానికంటే ప్రతి ఇయర్ కొంచెం ఎక్కువగానే సాధిస్తున్నామని చెప్పడానికి ఈ మా ఎస్ఎస్సి 2019 బ్యాచ్ పిల్లలు ప్రూఫ్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 30/30 10/10తో మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ జగిత్యాల డిస్టిక్లోనే ముందుండడము, మరి ఈ సంవత్సరం కూడా మన తెలంగాణలో జగిత్యాల డిస్టిక్ ఫస్ట్ అవ్వడము, ఆ జగిత్యాల డిస్టిక్లోనే మన సిద్ధార్థ విద్యా సంస్థలు ఫస్ట్ అవ్వడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇందులో 10/10 టెన్త్ క్లాస్ 10/10 స్టూడెంట్స్ 31 స్టూడెంట్స్ అంటే ఇది నిజానికి చాలా గ్రేట్. ఒక్కొక్కరు శ్రీ చైతన్య కానివ్వండి, పరమిత కానివ్వండి, ఆల్ఫోస్ కానివ్వండి, ఎన్నో స్కూల్స్, ఎన్నో బ్రాంచెస్, ఎన్నో డిస్టిక్లో వాళ్ళకు బ్రాంచెస్ ఉన్నవి. కానీ అది ఇది మన ఇన్స్టిట్యూషన్స్ ఇలా కాదు, ఓన్లీ మన ఈ డిస్టిక్లో జగిత్యాల డిస్టిక్లోనే 3 బ్రాంచెస్లోనే ఈ 31 స్టూడెంట్స్కి 10/10 సాధించడం అనేది ఓన్లీ మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ వల్లనే సాధ్యం. ఇది ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అలాంటి మనం పునాది నర్సరీ నుండి 10th క్లాస్ వరకు అలాంటి ట్రైనింగ్ మనం వాళ్ళకి ఇస్తూ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ ప్రతి సంవత్సరం మేము తీసుకురావడం జరుగుతుంది. ఇది చెప్పుకోవడం కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ ఎలాగో వెళ్ళిపోతుంది, కానీ 10th క్లాస్ అనేది ఒక స్టూడెంట్ ఒక్కసారి మాత్రమే చదవగలుగుతాడు. ఈ 10th క్లాసే తొలి మెట్టు వాళ్ళకి. మనం ఇప్పుడు వేసే వాళ్ళు నెక్స్ట్ వేసే స్టెప్తోనే జీవితంలో ఏం సాధించాలో, ఎలా సాధించాలనేది తెలిసి వస్తుంది. అందుకే 10th క్లాస్లోనే మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడము, రిజల్ట్స్ రావడము, ఇది ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకోగలిగిన స్టేజ్, తెలుసుకోగలిగిన వయసు కాబట్టి 10th క్లాస్లో రిజల్ట్స్ సాధించడం అనేది పిల్లలకు ఎంత హ్యాపీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ హ్యాపీ పేరెంట్స్ ముఖాలలో మాకు కనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ పిల్లల్ని చదివిపిస్తూ ఈ 10 సంవత్సరాల నుండి వాళ్ళు చేసిన ఖర్చు, చేసిన వాళ్ళ పైన పెట్టిన దృష్టి ఇలాంటిదంతా కూడా వాళ్ళకి ఈ రోజుతోటి అవన్నీ వాళ్ళ రిజల్ట్స్ చూసి అవన్నీ మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పేరెంట్స్కి ఇది ఒక మా పిల్లాడు నెక్స్ట్ వేయబోతున్న స్టెప్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇలా 10/10 సాధించడమే కాకుండా 9/8 కూడా మన విద్యా సంస్థల్లో
ఒకటి కాదు రెండు కాదు 67 మెంబర్స్ అండి, 67 మెంబర్స్ 9.8 సాధించడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే 9.8 కూడా ఈక్వల్ టు 10.8 అండి. ఎందుకంటే ఓన్లీ ఒక సబ్జెక్ట్లో ఒక మార్కు పోయినా కానీ అది 9.8 కిందకే వస్తుంది. 9.8 వచ్చిన వాళ్ళు కూడా 10/10 వచ్చిన వాళ్ళకంటే టోటల్ మార్క్స్లో ఎక్కువ కూడా రావచ్చు. ఇవాళ 9.8 వచ్చింది, నాకు 10/10 రాలేదని ఏ ఒక్కరు కూడా దిగులు చెందవలసిన మనం. మీరు ముందడుగు వేస్తూ మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 9.8 వచ్చిన పేరెంట్స్ పిల్లలకు కూడా ప్రోత్సహిస్తూ మీరు కూడా భవిష్యత్తులో మంచి రాణించగలుగుతారని నమ్మకం వాళ్ళకి. ఈ స్టూడెంట్స్ అందుకనే గ్రేట్, ఎందుకంటే 9th grade అనేది ఊరికి నా రాదు తెలియజేసుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇలాంటి రిజల్ట్స్ ఉండి మంచి భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పేరెంట్స్ అందరికి కూడా ఇంత మంచి మీటింగ్కి వచ్చి గ్యాదర్ అయ్యి ఇంత సక్సెస్ చేసినందుకు పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ మన ఉన్న. ఎందుకంటే మన పేరెంట్స్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే మీరు మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే మమ్మల్ని మాకు సహకారం చేస్తూ మీ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ 10th class వరకు మా దగ్గర చదివించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఎవరు కూడా ఏ స్కూల్లో కానీ ఎక్కడ కానీ, మీరు జగిత్యాల డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకోండి, ఎక్కడ కూడా సబ్జెక్ట్కి ఇద్దరు టీచర్స్ను పెట్టి ఏ స్కూల్లో కూడా సబ్జెక్ట్ చెప్పలేరు. ఎందుకంటే మనం ఈరోజు ఉన్న గ్రేడ్ రేపు రాకపోవడం అనేది మన దగ్గర మాత్రం ఉండదు. సబ్జెక్ట్ టీచర్స్ని ఎందుకు పెడుతున్నామంటే సాలరీస్కి వెనుక చూడకుండా సబ్జెక్ట్ ఇస్తూ వాళ్ళు ఫ్యూచర్లో ఏదో ఒక రంగంలో ఈ సబ్జెక్టుతో వాళ్ళు మంచి ముందుకు వస్తారని చెప్పేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇద్దరిద్దరు సబ్జెక్ట్ టీచర్స్ని పేపర్ ఒకరు పేపర్ టూకి ఒకరిని పెట్టిపించి వాళ్ళకు మంచి సబ్జెక్ట్ ఇచ్చి మేము వారిని తీర్చిదిద్ది బయటకు పంపిస్తున్నందుకు ఒకందుకు వాళ్ళ రిజల్ట్స్తో సంతోషంగా ఉన్నా కానీ మాకు పిల్లలు పోతున్నారనే బాధ మాత్రం మా లోపల ఉంది. కానీ కంపల్సరీ పోవడం అనేది తప్పదు. మీరు బయటకు వెళ్ళి మన స్కూల్ పేరుని మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న సూర్య మన సిద్ధార్థ కానివ్వండి, మానస కానివ్వండి, జ్యోతి కానివ్వండి, ఏ స్కూల్లో చదువుకున్నా మన ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నందుకు ఈ మన స్కూల్స్ని మర్చిపోకుండా ఫ్యూచర్లో మేము ఈ స్కూల్లో చదివాము, మేము దానివల్లనే మాకు ఇంత లాభం వచ్చిందని మీరు తెలిసి మమ్మల్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను ఎంతవరకు ఎలా అయితే కష్టపడ్డారో సేమ్ అలానే దాని మీద ఇంట్రెస్ట్ కొద్దీ కష్టపడి ఆ రంగంలోకి మీరు వెళ్ళి మీ పేరెంట్స్కి మంచి పేరు తెస్తారు, మా స్కూల్కి మంచి పేరు తెస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ పేరెంట్స్ ఓన్లీ నువ్వు బైపీసే తీసుకోను, ఎంపీసే తీసుకోను, ఇది తీసుకో అది తీసుకో అని చెప్పేసి వాళ్ళకు ఉన్న కోరికను మీ పైన చెప్తారు. అంతేగాని మీకు ఇష్టమైంది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని ఒకవేళ అవసరమైతే మీకున్న సబ్జెక్ట్ టీచర్స్, ఇప్పటి వరకు 10th class చెప్పిన సబ్జెక్ట్ టీచర్స్ కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, రండి అడగండి. మేము ఎప్పుడు ఎల్లవెళ్ళా స్కూల్లోనే మా బ్రాంచ్లోనే ఉంటాము. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మీ పేరెంట్స్ని తీసుకొని వచ్చి మా దగ్గర క్లారిటీ తీసుకోవడానికి కూడా మేము ఎప్పటికీ రెడీ ఉంటాము. ఎందుకంటే మా పిల్లలు మీరంతా మా వాళ్ళు అని చెప్పేసి మేము అనుకుంటాము. ఈ ఎంపీసీ తీసుకున్న మంచి ఐఐటి ర్యాంక్తో ముందుకెళ్ళాలని చెప్పేసి, బైపీసీ తీసుకున్న మంచి మెడిసిన్ ర్యాంక్తో నీట్లో మంచి ర్యాంక్ వచ్చి భవిష్యత్తులో మంచి సాధించాలని చెప్పేసి అనుకుంటున్నాను. సిఈసీ కానివ్వండి, ఎంఈసీ కానివ్వండి, హెచ్ఈసీ కానివ్వండి, మీకు ఏది దోస్తే అది, నేను సివిల్స్కి వెళ్తానంటే ఐఏఎస్ అకాడమీలో చేరండి, మంచి లైఫ్ ఉంటుంది, ఇలా అని చెప్పేసి ఈ గ్రూప్ అని చెప్పేసి మీరు మాత్రం పేరెంట్స్ దయచేసి మీ పిల్లల్ని 80% ఫోర్స్ చేయకండి. వాళ్ళ ఇష్టానుగుణంగానే చదవడానికి మీరు కూడా ప్రయత్నించడానికి ప్రూఫ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ శ్రీ చైతన్య వాళ్ళు టాలెంట్ టెస్ట్ పెడుతూ ఉంటే ఆ టాలెంట్ టెస్ట్లో జోనల్కి మన జ్యోతి నుంచి కానివ్వండి, మానస నుండి కానివ్వండి, కంప్లీట్గా మా వాళ్ళు రాసిన మన డిస్టిక్లో జగిత్యాల డిస్టిక్లో అన్ని స్కూల్లో నుండి ఎంతమంది సెలెక్ట్ అవుతుంది. శ్రీ చైతన్యలో జోనల్ సెలెక్షన్ అనేది చాలా టఫ్ కాంపిటీషన్. మన మానసలో ఉన్న అమ్మాయి అనుషాకి 100 above మార్క్స్ వచ్చాయి. ఆ కాలేజ్ నుండి ప్రిన్సిపల్ ఫోన్ చేశారు నాకు, ఈ అమ్మాయి ఎలా వచ్చాయి, ఈ అమ్మాయికి 100 above అంటే చిన్నప్పటి నుండి ఐఐటి ఫౌండేషన్ చదువుతుంది మా స్కూల్లో అని చెప్పి నేను అన్నాను. ఇలా ఐఐటి ఫౌండేషన్ ఉందా మీ స్కూల్లో, అక్కడ జగిత్యాలలో ఇంత మంచి ఫౌండేషన్ ఇస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు ఫోన్లో నన్ను అడగగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఇస్తున్న ఫౌండేషన్ తోటి శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్స్లో, హైదరాబాద్లో శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్స్ బాస్టియన్ స్కూల్స్లో చదివిన పిల్లలు కూడా ఆ టాలెంట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి 100 above సాధించడం
వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మన ఈ జగిత్యాల నుంచి, మన మార్స స్కూల్ నుంచి అనుష అనే అమ్మాయి ఉండడం అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని అభినందించడం అనేది ఆ రోజు అయితే అసలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మనకి ఉన్న, మనం ఇస్తున్న ఫౌండేషన్ ఇప్పుడు ఉన్నా, ఇప్పుడు మీకు తెలియదు ఇంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఐఐటి క్లాసెస్ మీరు వింటూ ఉంటే మేము ఇప్పుడు అప్పుడు విన్నాము, ఇది మాకు యూజ్ అయింది అని చెప్పేసి అప్పుడు మీకు అనిపిస్తుంది. అందుకే అని చెప్తున్నాను నేను, ఇక్కడ మనం ఉన్న ఫౌండేషన్ని ఎప్పుడు కానీ మర్చిపోదు. ఈ ఫౌండేషన్లో ఉన్న చదువుని నెగ్లెక్ట్ చేయకుండా సేమ్ ఇలానే 24 అవర్స్లో అట్లీస్ట్ 10 అవర్స్ మీరు కష్టపడి ఇలా సేమ్ ఇలానే ఈ ప్లాన్ ప్రకారమే మనం అప్ టు 10th క్లాస్ ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారమే మీరు వెళ్ళి సేమ్ అక్కడ కూడా ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, తర్వాత ఎంసెట్ నీట్ రిజల్ట్స్ పూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుని కూడా మీ తరఫున, మన టీచర్స్ అందరి తరఫున ప్రార్థించమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంత మంచి మీటింగ్కి వచ్చి సక్సెస్ చేసేందుకు మన 10th క్లాస్ పిల్లలను అభినందించడానికి పేరెంట్స్ కానీ, మన టీచర్స్ కానీ, పాత్రికేయ మిత్రులు అందరికీ కానీ చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ అని. యాక్చువల్గా ఎగ్జామ్స్ అయిపోగానే ఈ ప్రోగ్రామ్ ఉండాలని నాకు ఉండేది. సో ఈ రోజు కండక్ట్ చేస్తున్నారు. మై డాటర్ గాట్ 9.8. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చైతన్య స్కూల్కి వెళ్ళి జోనల్ ఎగ్జామ్ రాసింది మా పాప. రాసిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఇక్కడ ఏ స్కూల్ అనేసి. సో మానస స్కూల్ అని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఎవ్రీ ఇయర్ మాకు వస్తారు మానస స్కూల్ నుంచి అని. అయితే ఆ టీచర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అసలు అంత బిజీ షెడ్యూల్ త్రూఅవుట్ ద ఇయర్ వితౌట్ ఎనీ గ్యాప్, వితౌట్ ఎనీ హాలిడే. మార్నింగ్ 7:30 ఇంట్లో చేస్తే 8 to 9, 8 వరకు వాళ్ళు ఈరోజు మనమన్న పంపించడానికి వెనక ముందు అవ్వడం అది చేస్తాం కానీ ఐఎమ్ ప్రేయింగ్ ఆల్ ద టీచర్స్ చేస్తున్నాను. ఇట్స్ వండర్ఫుల్ రియల్గా ఆ మానస స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని, అంటే రేపు వాళ్ళు ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత కావాలనేది చాలా బాగా చేసేవాళ్ళు. తర్వాత మామూలుగా కూడా ఆమెకు ఓపిక ఎంత ఉంటుందో అర్థం కన్నా అలాంటి పేరెంట్స్ రోజు 100 మంది వస్తుంటారు. ఆ చిరునవ్వుతో ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇచ్చేవారు. సో ఎవ్రీబడి హియర్, మనోహర్ సార్ కావచ్చు, సురేష్ సార్ కావచ్చు, గణేష్ సార్, వీళ్ళందరికీ ఇన్ఛార్జ్, 10th క్లాస్కి ఇన్ఛార్జ్ సార్. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్ దగ్గరికి వెళ్ళేస్తే ఏం లేదు సార్ అనేసి చెప్పేవాళ్ళు సార్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతానమ్మా, హియర్ 10 GPA ఆర్ 9.8 GPA ఆర్ 9 or 6 or 5 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ఏ మన జర్నీలో ఒక భాగం. లోపం లేకుండా ఉందా లేదా చూసుకోవాలి. మా అమ్మాయి విషయంలో వచ్చేసి యాజ్ ఎ పేరెంట్, అంటే మీరందరూ కూడా చూసి ఉండొచ్చు, నాకు చాలా బాగా నచ్చింది. మా పెద్దమ్మాయి బీటెక్ 3rd ఇయర్, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎగ్జామ్స్ రాస్తుంది. ఎగ్జామ్ అంటే రేపు భయంతో ఫోన్ చేస్తాను నాకు, అప్పుడు నేను చెప్తాను అమ్మ కుక్క బొమ్మది గుర్తుంది కదా అని. మీరందరూ కూడా చూసుంటారు వాట్సాప్లో. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓన్లీ 2 మినిట్స్ మేడం. మనం వెళ్తున్నప్పుడు ఒకవాడికి కుక్క బొమ్మ నచ్చిందంట, జర్నీ చేస్తున్నాడు, కొందామనుకొని అడిగానంట. ఈయన ఆ అమ్మేవాడు 200 అన్నాడు, వీడు 150 అన్నాడు. ఆ బేరం ఏదో అయిపోయింది, మధ్యలో కుదరలేదు, లైట్ ఏదో ట్రాఫిక్ సిగ్నల్ క్లియర్ అయిపోయింది, ఈ పాస్డ్. ఆ దాటిన తర్వాత అనుకుంటానంట, అసలు అరే ఇంకో 10 రూపాయలు పెడితే బాగుండే, కొనుక్కుంటే బాగుండు. అది కొనలేదని చెప్పి ఆయన ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటాడా చెప్పండి? కుక్క బొమ్మ కొనలేదని సూసైడ్ చేసుకుంటాడా? నో, అయిపోయింది. కొంచెం ముందుకెళ్ళాడు, ఒక బెగ్గర్ కనబడ్డాడు. ఆయనకి పాపం డబ్బులు వేద్దామని చూసేసరికి నోట్, 10 రూపీస్, 5 రూపీస్ నోట్స్ ఉన్నాయి కానీ కాయిన్స్ లేవు, ఇవ్వలేదు. ఎందుకంటే ధైర్యం సరిపోలేదు. కొంచెం దూరం వెళ్ళిపోయినాక అరే పాపం ఆ బెగ్గర్కి ఇంకా డబ్బులు ఇస్తే బాగుండు అనుకున్నాడంట. పోనీ ఈయనందుకు ఏమైనా ఆయన సూసైడ్ చేసుకుంటాడా? నో. ఓకే, దిస్ ఈజ్ ఏ జర్నీ. మనం చేస్తున్నటువంటి చదువు అనేది ఒక జర్నీ. మానస స్కూల్ పేరు నిలబెట్టే స్థితిలో మళ్ళీ గర్వంగా మళ్ళీ నా స్కూల్కి వెళ్తా అని చెప్పింది. సో ఈ మీ పేరెంట్స్ అందరికీ, పిల్లలు ఒకే లెట్ దెమ్ ఎంజాయ్,
చదువుకోవడం అనేది ఎంజాయ్ చేస్తూ చదువుకునేటట్టు మనం కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిద్దాం. టీచర్స్ అందరికి మరీ మరీ పేరు పేరున మీ అందరికీ నేను మరొక్కసారి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను సార్. ఎవ్రీబడి థ్యాంక్ యూ మేనేజ్మెంట్. రెడీ రాకేష్ ఇంకా రెడీ ఏంటండి ఇంకా రెడీ ఎంత మంది సార్ ఒక నిమిషం ఉండి నిమిషం ఉంటుంది కదా అదే డి దినేష్ నమ్రత నిజాంతం నాకు